యాసంగి వరి కొనుగోలుపై పోరాటం ఉధృతం చేస్తోంది. టీఆర్ఎస్ ఓవైపు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు ఢిల్లీలో కేంద్రంతో అమితుమికి సిద్దమైంది. ఇవాళ మరోసారి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవాలని భావిస్తున్నారు తెలంగాణ మంత్రులు. ఏపీల బృందం ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ను కోరే అవకాశం ఉంది. కాసేపట్లో మంత్రులు ఎంపీల బృందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరికిందా మంత్రులకు అలాగే ఎంపీలకు? సో కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి ప్రసాద్? సార్, 10:30 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఢిల్లీకి వచ్చినటువంటి కారణం ఏంటి, పరిస్థితి ఏ రకంగా ఉంది, అక్కడ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అన్న అంశాన్ని వివరించేందుకు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పార్లమెంటులోకి వెళ్ళి అదేవిధంగా అక్కడ కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ని కలిసే ప్రయత్నం చేసేందుకు ఇప్పటికే సమయం అడగటం జరిగింది. ఒకవేళ సమయం ఇస్తే పార్లమెంట్లోనే కలిసే అవకాశం ఉంది. బహుశా ఈరోజు మధ్యాహ్నం తర్వాత లేకపోతే సాయంత్రం తెలంగాణ రాష్ట్ర మంత్రులు అదేవిధంగా ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా సమస్య ఇక్కడ ఏసంగిలో పంటే పంట వరిధాన్యం కొనుగోలు సంబంధించిన విషయం కాదు. ఇది కేవలం ఖరీఫ్ సీజన్లో పండినటువంటి వరిధాన్యం కొనుగోలు విషయంలో ఉన్నటువంటి సమస్యలను చర్చించేందుకు మాత్రమే వచ్చారు. ఏసంగిలో పండే పంటను వరిధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రం చెప్పింది. అదేవిధంగా తెలంగాణ కూడా ఆ మేరకు ఆ అంశాన్ని అర్థం చేసుకుని రైతులకు కూడా వరిధాన్యాన్ని ఈ ఏసంగి పంట వేయొద్దు, అదేవిధంగా కొనుగోలు చేసే అవకాశం లేదన్న అంశాన్ని కూడా స్పష్టంగా క్షేత్రస్థాయిలో వారందరికీ కూడా తెలియచేసే కార్యక్రమాన్ని ఇటు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అదేవిధంగా ప్రజాప్రతినిధుల ద్వారా కూడా తెలియచేయడం జరిగింది. ఉన్న సమస్యల్లా ఖరీఫ్ సీజన్లో ఈసారి ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో పండని విధంగా దాదాపు 135 లక్షల వరిధాన్యం మెట్రిక్ టన్ల వరిధాన్యం తెలంగాణలో పండింది. అయితే ఇప్పటివరకు తెలంగాణకి ఇచ్చినటువంటి టార్గెట్ నిర్దేశించినటువంటి లక్ష్యం ప్రకారం ఈరోజుతో ఆ టార్గెట్ ముగిసింది. ఈరోజు వరకు 60 లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యాన్ని సేకరించాలని చెప్పి తెలంగాణకు కేంద్రం ఒక టార్గెట్ పెట్టింది. ఆ టార్గెట్ పూర్తి చేశారు. ఆ టార్గెట్ పూర్తి అయినటువంటి డేట్ కూడా ఈరోజే. అయితే 60 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం అంటే దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క బియ్యం. ఆ మేరకు మిల్లింగు అదంతా చేసిన తర్వాత కేంద్రం అక్కడి నుంచి ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసిన తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆహార ప్రభుత్వ భారత ఆహార సంస్థ ద్వారా కేంద్రం దాన్ని సేకరించి తన వద్ద పెట్టుకుంటుంది. అయితే ఉన్న సమస్యల్లా 135 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది కాబట్టి ఇంతవరకు కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాము. ఇంకా దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం రైతుల వద్ద ఉంది. దాదాపు 12 లక్షల దాంట్లోనే ఒక 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్ద ఉంది. ఇకపోతే కొంత మేరకు మిల్లుల వద్ద కూడా ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన ధాన్యాన్ని అంటే ఇప్పటివరకు కూడా కేంద్ర మంత్రులు తెలంగాణలో పండే ప్రతి గింజాను కూడా కొనుగోలు చేస్తామని చెప్పింది కాబట్టి మిగిలిన 75 లక్షల యొక్క మెట్రిక్ టన్ల యొక్క వరిధాన్యం కొనుగోలు విషయంపై మీరేం చెప్తున్నారు? కేవలం నోటి మాట కాకుండా బాహాటంగా మీడియా కాన్ఫరెన్స్ ద్వారా చెప్పకుండా లిఖితపూర్వకంగా మాకు ఒక టార్గెట్ ఇవ్వండి, మాకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్టయితే మేము రైతుల నుంచి కొనుగోలు చేస్తాము, మిగిలిన ధాన్యంపై మాకున్నటువంటి సమస్యను అర్థం చేసుకోండి అన్న అంశాన్ని అడిగేందుకు మాత్రమే ఢిల్లీ వచ్చారు. ప్రధానంగా 135 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో కొంతమేరకు రైతులు ఉంచుకుంటారు వారి డొమెస్టిక్ యూజ్ కోసం. అది కనీసం 35 లక్షల మెట్రిక్ టన్నులు పోయినా కానీ ఇంకా 1 కోటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 60 లక్షల వరకు కేటాయించాము. ఇక మిగిలిన 40 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క వరిధాన్యం కొనుగోలు విషయంపై మీరు స్పష్టత ఇవ్వండి, దానిపై ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభిస్తాము, రైతులకు భారం లేకుండా ఉంటుంది, మాకు కూడా ఈజీగా ఉంటుందన్న అంశాన్ని చెప్పేందుకు మాత్రమే ఢిల్లీ వచ్చారు. ప్రధానంగా ఇప్పటికీ కూడా అంటే ఖరీఫ్ సీజన్లో పండే పంట కూడా ఇంకా జనవరి నెలాఖరు వరకు కూడా కొరికోతలకు ఇంకా ఉన్నాయి కాబట్టి వరిధాన్యం ఇంకా రానుంది. దీని అంశాన్ని అర్థం చేసుకొని ఖరీఫ్ సీజన్లో పండే పంట వరిధాన్యం పైనే మీరు స్పష్టత ఇవ్వండి అన్న అంశాన్ని అడిగేందుకు మాత్రమే వచ్చారు. ఇంకా భూపాలపల్లి, వైరా, మదిర, అదేవిధంగా పాత పాలమూరు, సూర్యాపేట లాంటి చోట ఇంకా వరికోతలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో పండే వరిధాన్యం కోతలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకా వరిధాన్యం రానుంది. దాదాపు 135 లక్షల మొత్తం విస్తీర్ణం మీరు చెప్పిన ప్రకారమే, కేంద్రం చేసిన లెక్కల ప్రకారమే దాదాపు 58 లక్షల హెక్టార్లలో వరిధాన్యం పండించారన్న అంశాన్ని చెప్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం లెక్కలు వేరే రకంగా ఉన్నాయి. దాదాపు 62 లక్షల హెక్టార్లలో మేము పండించామని తెలంగాణ చెబుతుంది.
కేంద్రం లెక్కల ప్రకారం కేవలం 58 లక్షల హెక్టార్లే అని చెబుతుంది. అంత వేసుకున్నా కానీ మొత్తం విస్తీర్ణంలో పండే పంట దాదాపు 1.35 కోటి వరిధాన్యం పండింది. కాబట్టి దీన్ని మీరు కొనుగోలు చేసే విషయంపై ఒక స్పష్టత ఇవ్వండి అని అడిగేందుకు మాత్రమే వచ్చారు పీయూష్ గోయల్. ప్రతి గింజా కొంటాము, మీరు పండితు, మీరు మిల్లింగ్ వేయండి, బియ్యాన్ని మేము సేకరిస్తామని చెప్తున్నారు, కానీ ఆ విషయంపై మాకు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే కొనుగోలు చేస్తానన్న అంశాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రులు చెప్పేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు వచ్చారు. అదేవిధంగా లోక్సభ పక్ష నాయకుడు, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేశవరావు, నామనాగేశ్వరరావు వీళ్ళంతా మా ఎంపీలు కూడా దాదాపు 10 మంది ఇక్కడికి రావడం జరిగింది. వీరంతా కూడా ఈరోజు పార్లమెంట్లో పీయూష్ గోయల్ని కలిసి వివరించి సమస్యను అర్థం చేసుకొని రైతులకు భారం లేకుండా ఉండాలంటే మీరు మాకు హామీ ఇచ్చినట్టయితే మేము రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభిస్తాము, వేగంగా ప్రారంభించినట్టయితే రైతులకు భారం లేకుండా ఉంటుంది అన్న అంశాన్ని చెప్పేందుకు వచ్చారు. ఈ విషయంపై ఈరోజు టార్గెట్ ముగిసిపోయింది. ఈరోజుతో ఇచ్చినటువంటి టార్గెట్ మిగిలిన వరిధాన్యం కొనుగోలు విషయంపై మీరు స్పష్టత ఇవ్వండి, రాతపూర్వకంగా మాకు హామీ ఇవ్వండి అని అడిగేందుకే వచ్చారు. ఆ విషయంపై అవసరమైతే ప్రధానమంత్రి కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే మీడియా సమావేశంలో అన్ని అంశాలను, ఉన్న సమస్య ఏంటి, ఎక్కడ ప్రభుత్వం ఎందుకు ఇలా మాటలు చెబుతుంది, ఎందుకు హామీ ఇవ్వలేకపోతుంది, మాకున్న సమస్య ఏంటి అని చెప్పేందుకు మాత్రమే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అన్ని అంశాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో అపాయింట్మెంట్ ఏ టైం కి దొరికింది ప్రసాద్? ఇంకా దొరకలేదు, అడిగారు, సమయం అడిగారు. పార్లమెంట్లోనే వీళ్ళంతా కూడా పార్లమెంట్కి మరి కాసేపట్లో వెళ్తున్నారు. పార్లమెంట్లోనే కూర్చొని పీయూష్ గోయల్ కనుక సమయం కనుక ఇచ్చినట్లయితే విషయాన్ని అక్కడే వివరించి వెనువెంటనే చెప్పాలని అనుకుంటున్నారు. అయితే ఒకవేళ వేరే పార్లమెంట్లో ఉన్నటువంటి బిజినెస్ వల్ల ఏదైనా పీయూష్ గోయల్కి సమయం ఇచ్చే అవకాశం లేకపోతే విడిగా మధ్యాహ్నం పూట ఆయన మంత్రి కార్యాలయంలో కలిసే అవకాశం ఉంది, లేకపోతే సాయంత్రం కలిసే అవకాశం ఉంది. ఏదైనా కానీ ఈరోజు కలిసేందుకు సమయం అడిగారు, సమయం ఎప్పుడు ఇస్తే అప్పుడు కలిసేందుకు వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఖరీఫ్ సీజన్లో పంట కొనుగోలుకు సంబంధించి కేంద్రంతో చాలాసార్లు చర్చలు జరిపిన నేపథ్యంలో ఇప్పుడు ఈ మీటింగ్ కూడా అందులో ఒకటిగా అవుతుందా, లేకపోతే దీంట్లో ఒక క్లారిటీ వస్తుంది అని అనుకోవచ్చా ప్రసాద్? ఇప్పటి వరకు కూడా కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది, తెలంగాణలో పండే ప్రతి గింజాను కూడా కొంటాము, అది ఖరీఫ్ సీజన్లో పండినటువంటి పంట కొంటాము, అయితే యాసంగిలో పండే పంట కొనము, అది బాయిల్డ్ రైసు, దాన్ని ఎవరూ ఉపయోగించట్లేదు, కాబట్టి మీరు యాసంగిలో కొనే ప్రసక్తే లేదన్న అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. యాసంగిది విడిచిపెట్టండి, యాసంగిది అసలు సమస్యే కాదు, ఇటు తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకుంది, కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఇక ఉన్న సమస్యల్లా కూడా ఖరీఫ్ సీజన్లో పండే పంట, ఈ ఖరీఫ్ సీజన్లో పండే ప్రతి గింజాను కొంటామని చెప్తున్నారు కాబట్టి కొంటామని మీరు బయటకు చెప్తున్నారు, కానీ మాకు హామీ ఇవ్వాలి కదా, మాకు ఒక టార్గెట్ ఇవ్వాలి కదా, మాకు టార్గెట్ ఇస్తే మేము దాన్ని సేకరించేందుకు అవకాశం ఉంటుంది కదా, ఈ అంశంపై మీరు స్పష్టత ఇవ్వండి, మాకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వండి, ఇచ్చినట్లయితే మేము రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రక్రియను వేగంగా ప్రారంభించి అక్కడ వాళ్ళకి భారం లేకుండా చేస్తామన్న అంశాన్ని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాదన